ఎవరు నవ్వుకుంటారన్నటువంటి ఫీలింగ్ ఏమీ లేకుండా కన్నార్పని అబద్ధాన్ని లేదంటే ఎదుటి వాళ్ళ మీదకి తోసేసుకుని ప్రశాంతంగా కూర్చోవడం అనేటువంటిది రాజస్థాన్ ముఖ్యమంత్రికి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో. దీపావళి మీద బ్యాన్ పెడతాడు, శ్రీరామనవమి మీద ఆంక్షలు పెడతాడు, మిగతా పండుగలు ఘనంగా జరుపుకోవచ్చు అంటాడు. అదేమంటే ఒకళ్ళు ఏడవటం ఇంకొకళ్ళకి సంతోషం, మెజార్టీ ప్రజల ఏడుపు మీద మైనార్టీ ప్రజల ఓట్లు వస్తాయి అనేటువంటి మూర్ఖపు పాతకాలపు వాదాన్నే ఇప్పటికీ పట్టుకు సాగిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వృద్ధతరానికి సంబంధించినటువంటి నాయకుడు ఆయన. తాజాగా మొన్ననే అల్లర్లో జరిగినాయి. ఏంటది, ఉగాది రోజున ర్యాలీ చేస్తున్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి యువకుల మీదన కావాలని జరిగిన దాడి, రాళ్లతో దాడి కర్రలతో కొట్టినటువంటి సంఘటన. దానికి నరేంద్ర మోడీ వైఫల్యం కారణమాట. రాష్ట్రంలో జరిగిన గొడవకి నరేంద్ర మోడీ బాధ్యుడవుతాడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనకి మాత్రం యోగి ఆదిత్యనాథ్ బాధ్యుడవుతాడు, లేకపోతే కాశ్మీర్లో జరిగిన ఘటనకి ఆయన బాధ్యుడు, బెంగాల్లో జరిగిన ఘటనకి మాత్రం మమతా బెనర్జీకి బాధ్యత ఉండదు. ఇది ఎక్కడ వింతో తెలియదు. ఓవరాల్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సప్రెస్ చేసి ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఉన్నతంలో చూపెట్టడం ద్వారా చిచ్చు పెట్టేటువంటి రాజకీయంతో దశాబ్దాలుగా నడిచినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఆ జాజ్యం పోకుండా మిగుల్చుతున్నటువంటి ఈ వృద్ధతరం సమాజానికి పెద్ద ప్రమాదకారులుగా మారుతున్నారు.